వెల్కమ్ టు మై ఆర్షియా కుకింగ్స్ అండి. ఈరోజు మనం కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఈజీగా ఇది బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి. చూడండి, ఇలా పొడి పొడిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బాయిల్ చేయలేకపోతే నైట్ మిగిలిపోయి ఉంటుంది చూడండి, దాంతో కూడా ట్రై చేయొచ్చండి. సో 1-2 కప్ రైస్ అండి. ఇది 1 కప్ కొరియాండర్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అండి. దీంట్లో కరివేపాకు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు అండి, తాలింపు దినుసులు అండి, పసుపు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. కొత్తిమీర రైస్కి ఫస్ట్ ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. బాగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలండి దీన్ని. సో తర్వాత చూద్దాం. బాండి తీసుకున్నాం, దాంట్లో ఆయిల్ వేసి పెట్టాం, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోండి. వేగిపోయాయి పల్లీలు, జీలకర్ర ఆవాలు, వేడాయి. సో ఇప్పుడు దీంట్లోకి పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేస్తున్నామండి దాంట్లోకి. ఇక్కడ మళ్ళీ మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఈ కొత్తిమీర స్మెల్ అంతా పోతుందండి. సో అప్పటి వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టేసండి. దీంట్లోకి కొంచెం పసుపు, మీల్స్ ప్లేట్ పెట్టేసేయండి. వేయండి. ఇప్పుడు ఈ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేయండి దాన్ని. బాగా మిక్స్ చేయాలండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు చిత్రాన్నం పులిహోర ఎప్పుడు అలా కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ, 2 మినిట్స్లో అవుతుంది మీకు లంచ్ బాక్స్కి, పిల్లలకి. సో మార్నింగ్ టైం టిఫిన్ బాగుంటుందండి ఇది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఒకవేళ బాయిల్ చేసిన రైస్ లేకపోతే నైట్ దాంతో కూడా చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి. చూడండి, 5 మినిట్స్ అండి, 5 మినిట్స్. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 1/2 లెమన్ అండి. మిక్స్ చేయండి బాగా. రెడీ అయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఎంతో టేస్టీ టేస్టీ కొరియాండర్ రైస్ అవి, కొత్తిమీర రైస్ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్పండి. మీరు బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.